హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ కిచెన్ ఈ వీడియోలోనే మీకు కిడ్స్ ఎవర్ టైమ్ ఫేవరెట్ అయిన పాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ వితౌట్ ఎగ్తో పాన్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా రెండు బాగా పండినటి పండ్లను తీసుకొని వాటిని ఇలా మధ్యకి కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక పాలు అంటే ఎయిటీ టు హండ్రెడ్ ఎంఎల్ పాలని యాడ్ చేసుకోండి అండ్ హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి అండ్ హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కప్పు మైదాకి హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నా మీకు షుగర్ ఇష్టం లేనట్టయితే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి ఇలా అన్నిటినీ యాడ్ చేసుకొని మిక్సీ జార్కి మూత పెట్టుకొని ఇలా బాగా ఫైన్గా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని ఓ బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇందులోకి ఓ కప్పు మైదాని యాడ్ చేసుకోండి మైదాని యాడ్ చేసుకున్న తర్వాత ఓ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్టయితే హాఫ్ టీ స్పూన్ వంట సూడాని యాడ్ చేసుకోండి ఇలా అన్నిటినీ యాడ్ చేసుకొని ఓ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నట్టయితే పిండి పాలు బాగా కలిసిపోతాయి ఉండలేకుండా మరో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పించ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి చిట్కాడు సాల్ట్ని యాడ్ చేసుకొని మరో టూ టు త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గంట నుంచి గంటన్నర రెస్ట్ ఇవ్వండి మీకు వీలు లేకపోతే ఖచ్చితంగా హాఫ్ ఎన్ అవర్ పాటైనా రెస్ట్ ఇచ్చి పాన్ కేక్స్ని తయారు చేసుకోండి ఇప్పుడు పాన్కేక్స్ కోసం ఓ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని అప్లై చేసుకోండి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత గరిటతో ఇలా పిండిని తీసుకొని ఒకే దగ్గర డ్రాప్ చేసుకోవాలి ఇలా ఒకే దగ్గర డ్రాప్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఓ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన ప్యాన్ కేక్ ఓ సైడ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఇప్పుడు ఓ సైడ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మరో సైడ్కి ఇలా ఫ్లిప్ చేసుకోండి మరీ మాడిపోయే వరకు ఉంచుకోకండి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఫ్లిప్ చేసుకోండి ఇలా మరో సైడ్ లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ప్యాన్ కేక్ని తీసి పక్కన ఉంచుకోండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరో గరిటతో పిండిని యాడ్ చేసుకోండి ఇలా గరిట నిండా పిండిని తీసుకొని యాడ్ చేసుకోండి ఇలా ఓ పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్కకి ఫ్లిప్ చేసుకొని మరో టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నట్టయితే ఇంకో సైడ్ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇలా రెండు పక్కల బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చితే మ్యాపిల్ సిరప్తో మీకు దగ్గర మ్యాపిల్ సిరప్ లేనట్టయితే హనీతో కూడా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇలా మ్యాపిల్ సిరప్తో పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీ అయిన బనానా ప్యాన్ కేక్స్ రెడీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి